హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మోడెడ్ మైన్క్రాఫ్ట్ వీడియో. సో టైటిల్ చూసాక మీకు అయితే అర్థమైపోయి ఉంటుంది. ఈ వీడియోలో అయితే మనం మాబ్స్ని చంపి వాటి పవర్స్ని స్టీల్ చేయొచ్చు అనమాట. అండ్ ప్రతి మాబ్ని చంపితే మనకు పవర్ ఏమి రాదు, కొన్ని మాబ్స్ చంపితేనే మనకు పవర్స్ వస్తాయి. ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోయి మీకు అర్థమవుతుంది అది. సో ముందు మనమైతే కొంచెం వుడ్ కలెక్ట్ చేద్దాము, ఓకే. అండ్ ఎప్పట్లానే తెలిసింది కాబో, ముందు ఒక పిక్యాక్స్ క్రాఫ్ట్ చేసుకోవాలి, తర్వాత స్టోన్ టూల్స్ అప్గ్రేడ్ అవ్వాలి డైరెక్ట్గా, అంతే వస్తాయి ముందు దానిలో. అండ్ గైస్, మనకి పవర్స్ అయితే మాబ్ని బట్టి వస్తాయన్నమాట. మనం ఏ మాబ్ని చంపుతున్నామో దాన్ని బట్టి మనకు పవర్స్ వస్తాయి, పిచ్చి పిచ్చి పవర్స్ ఏమి రావు. ఓకే, ఒక్కసారి నాకు కావాల్సిన మాబ్ దొరికితే చంపి చూపిస్తాను అబ్బా, కానీ అదేం కనిపించట్లేదు నాకు, అదే ఎదుగుతున్నా. దగ్గరలో ఏం స్పాన్ అవ్వలేదేమో, మరి మాబ్సే లేవు అసలు. ఫస్ట్ కౌ కనిపిస్తే బాగుండు అనుకుంటున్నాను నేను. కౌ కౌ పిగ్ ఉంది ఇక్కడ, పిగ్ని చంపితే మాత్రం ఏమి రాదు మనకి పవర్ అయితే. అండ్ చికెన్ని చంపితే వచ్చిద్దబ్బా, దీన్ని చంపుతా ముందు నేను స్వాట్ చేసేసి ఉండాల్సింది. ఎస్, చికెన్ చంపితే మనకి చికెన్ పవర్ వచ్చింది. అండ్ కింద కనిపిస్తుంది కాబట్టి ఇన్వెంటరీలో మనకి చికెన్ పవర్ అని చికెన్ కనిపిస్తుంది ఇక్కడ. ఎస్, సో ఇప్పుడు ఇది హోల్ చేసి పట్టుకున్నాం అంటే మనం అప్పుడు మనకి పవర్ వచ్చింది అనమాట. చికెన్ పవర్ ఏంటి అంటే మనకి స్లో ఫాలింగ్ వస్తుందన్నమాట. యా, స్లో ఫాలింగ్ 2. సో ఇంక ఈ పవర్ మనకి గేమ్ మొత్తం ఎండ్ అయిపోయేదాకా ఇక్కడే ఉంటుంది అనమాట, మన దగ్గరే ఉంటుంది. మనం చచ్చిపోతే మన ఇన్వెంటరీ నుంచి పోయిద్ది, అంతే అప్పుడు దాకా మన ఇన్వెంటరీలోనే ఉంటుంది ఇది. యా, మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు యూస్ చేసుకోవచ్చు. ఈ స్లో ఫాలింగ్ అసలు పోకూడదు అంటే ఇది ఇంకా క్లిక్ చేస్తూనే ఉండొచ్చు మనం. యా, ఇప్పుడు 19 ఉంది, 18 అవుతుంది కదా, మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ 19 అయిపోతుంది, అంతే ఇంకా పవర్ అలాగే ఉంటుంది మనకి. సో ఫస్ట్ పవర్ అయితే ఈ స్లో ఫాలింగ్ అనమాట, చికెన్ పవర్. నెక్స్ట్ అయితే మనం కౌని చంపుదాము, దాని పవర్ ఇంకా బాగుంటుంది అబ్బా, చూపిస్తాను నేను. కౌ కనిపెట్టాలి ముందు మనం, కౌ కౌ. షీప్ అయితే ఇక్కడ ఉంది, షీప్ని చంపిన ఏం పవర్ రాదు మనకి. పిగ్ని చంపినా షీప్ని చంపినా పవర్ ఏం రాదు. ఒక స్వాట్ చేసి షీప్ని చంపుతాను అబ్బా నేను, ఊలు కావాలి కదా మనకి. బెడ్ చేసుకున్న ఐటెం బెడ్ మీద పనుకోవచ్చు, ఇంకా ఊలుంటే కంగారు పట్టుకుని ఉండొచ్చు అనమాట బెడ్ ఉంటే. అండ్ ఇక్కడ కేవ్ ఉంది, కావాలంటే ఐరన్ తీసుకోవచ్చు, కానీ మొత్తం వాటర్ని అబ్బా, వాటర్ని కేవ్లోకి నెలలో. సో నెక్స్ట్ అయితే మనకి కవ్ కావాలి అని చెప్పా కదా, కవ్ ఎత్తుకుదాం వెళ్ళి. కౌ నుంచి మనకి ఏం పవర్ వచ్చింది అని మీరు గెస్ చేస్తున్నారు, కమెంట్ చేయండి అబ్బా ఈలోపు, మనం కౌను కనిపెట్టేలోపు. ఓకే, నేనైతే అసలు ఈ పవర్స్ చూసినప్పుడు ఫస్ట్ టైం ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, ఒక్కొక్కరు మాబ్ని చంపితే అలాంటివి వస్తాయనేది. లైక్ హెన్ నుంచి స్లో ఫాలింగ్ రావడం అయితే పర్లేదు, కామనే, మిగతావన్నీ అలా ఉండవు అనమాట, చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్క పవర్ మీకు ఇంకా వీడియోలోకి వెళ్ళకపోతే అర్థమవుతూ ఉంటుంది అనమాట ఎంత బాగుంటుంది అనేది. యా, ఫైనల్లీ కౌ కనిపించింది మనకి. వామో, ఎంతసేపు పట్టిందో కౌ దొరకడానికి మనకి. ఇప్పుడు దీన్ని ఒకదాన్ని చంపాలి మనం పవర్ కోసం. ఇదేంటి ఎంత ఫాస్ట్ వెళ్ళిపోతుంది. యా, కౌ పవర్ వచ్చింది మనకి. సో ఇప్పుడు ఈ కౌ పవర్ని మనం ప్రెస్ చేసామంటే ఏమొచ్చిందో చూద్దాం. ఓకే, 1, 2, 3. యా, ఆటోమేటిక్గా మనకి ఫుడ్ వస్తూ ఉంటుంది అనమాట, ఇంకా స్టీక్ వస్తూ ఉంటుంది, కుక్ స్టీక్ వస్తుంది మనకైతే. ఇప్పుడు నార్మల్ కూడా వచ్చింది అనుకుంటున్నాను నేను. ఓకే, దాని నుంచి నేను కౌన్ అందుకే అనమాట ఎదుగుతుంది, ఇంకా ఆటోమేటిక్గా మనకి ఎంత ఫుడ్ కావాలంటే అంత ఫుడ్ వచ్చింది, అన్లిమిటెడ్ కాబట్టి. యా, ఒక స్టాక్ సరిపోయేది ఇప్పటికైతే మనకి, ఇంకా కౌతో మనకు పని లేదు. ఎస్, నెక్స్ట్ అయితే మనం స్టోన్కి అప్గ్రేడ్ అవుదాం. ఇంకా నాకు తెలిసి అందరూ తప్పే గెస్ట్ చేస్తుంటారు అబ్బా, ఏం పవర్ వస్తుందో కౌన్ చంపితే. కరెక్ట్గా గెస్ట్ చేశానని కమెంట్ చేస్తారు కదా వాళ్ళైతే, నాకు తెలిసి వీడియోని చూసేసి అప్పుడు చెప్పుకుంటారు, అంతే. ఓకే, కావాల్సినంత స్టోన్ అయితే కలెక్ట్ చేశాను, అండ్ స్టోన్ టూల్స్ కూడా క్రాఫ్ట్ చేశాను. నైట్ అయిపోతుంది అప్పుడే, దగ్గర వుడ్ కూడా ఉన్నట్టుంది. యా, మన దగ్గర ఊలు అయితే ఉంది, సో ఇంకా బెడ్ చేసేయచ్చు. యప్, సో ఇప్పుడు మనమైతే ఐదర్ ఐరన్ ఆర్మర్ అంతా తీసుకొని అప్పుడు నెదర్లోకి వెళ్ళాలి, లేకపోతే డైరెక్ట్ నెదర్లోకి వెళ్ళిపోవచ్చు, రెండింటిలో ఏదో ఒకటి చేయొచ్చు. బట్ డైరెక్ట్ నెదర్లోకి వెళ్తే నా తెలిసి చచ్చిపోతాం అబ్బా, మనం బతకలేము, తెలిసిందేగా కొత్త ఏముంది అది. చూద్దాం ఏమన్నా కేవ్ లాంటివి ఏమైనా కనిపిస్తే ఐరన్ మైన్ చేసుకుందాం మనం. ఓకే, అండ్ గైస్ నైట్ అవుతుంది కదా, ఇదే బెస్ట్ టైం అబ్బా, మనం క్రీపర్ని చంపితే మనకు ఒక పవర్ వస్తుంది అనమాట. ఎస్, ఇక్కడ హార్స్ ఉంది, హార్స్ని చంపిన పవర్ వస్తుంది. అమ్మ, ఇప్పుడు బాగుంది అబ్బా, అన్ని ఒక్కోటి లైన్ కనిపించేస్తున్నాయి మనకి. హార్స్ డాంకీ ఇది, హార్సే అనుకుంటా. ఎస్, హార్స్ పవర్ వచ్చింది మనకి. పెద్దగా హార్స్ పవర్ అంటే ఏంటో చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు అబ్బా, అర్థమైపోయేది పేర్లోనే ఉంటుంది మోస్ట్లీ. ఎస్, హార్స్ పవర్ అంటే ఇంకా ఫాస్ట్ వెళ్ళిపోతాం మనం. వామ్, ఇంత ఫాస్టా, చాలా ఫాస్ట్ వెళ్ళిపోతాం కదా. ఎంత వచ్చింది అబ్బా స్పీడ్ మనకి? స్పీడ్ 6 వచ్చింది బాబోయ్. ఎన్ని బ్లాక్స్ జంప్ కూడా తెలియదు నాకు, చాలా హైట్ జంప్ చేస్తున్నాను నేనైతే.
నెక్స్ట్ ఇదేంటో పిలగ్లో అవుతుంది. ఓకే డ్రౌండా, ఏంటో ఏదో లైట్ వెలుగుతున్నట్టు అనిపించింది నాకు. పైన లావా పూల్ ఉందో సింగిల్ లావానో తెలీదు, వెళ్దాం అక్కడికి. ఇంకా మన ఎటు లావపూలు కావాలి కదా, మర్చిపోయాను లావపూలు తెంచుకుంటాం అబ్బా. ఇంకా మనకు ఐరన్ లేదు, వాటర్ బకెట్ కూడా లేదు మన దగ్గర. చూద్దాం ఒక లావపూలు అయితే కోఆర్డినేట్స్ నోట్ చేసుకుని వెళ్దాము. స్పీడ్ బాగుంది అబ్బా, ఇది లావపూలే కదా. ఎస్ లావపూలు దొరికేసింది మనకి, నైస్. ఇప్పుడు మనకు ఐరన్ కావాలన్నమాట, అంతే. F3 F250 -318 అంట. డన్, కోఆర్డినేట్స్ నోట్ చేస్తాం. ఇంకా వెళ్ళిపోదాం, నాకు కొంచెం వర్క్ ఉందన్నమాట, ఇలా చేసుకున్నదా మళ్ళీ ఇక్కడికి. ఇక్కడ కేవ్ కూడా ఉంది. కేవ్స్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం స్లో ఫాలింగ్ బాగా యూజ్ అయ్యేద్దబ్బా. అది కూడా 1.19లో చాలా పెద్ద కేవ్స్ ఉన్నాయి కదా. ఐరన్ ఇంకో ఎక్స్ట్రా ఉంటే బాగుండు, చాటువే ఉన్నబ్బా. నైస్, ఎక్స్ట్రా ఉంది. 3తో మనకు బకెట్ అయితే వస్తుంది, బట్ ఫ్లింట్ అండ్ స్టీల్కి ఇంకొకటి కావాలన్నమాట ఐరన్ అయితే. నాకు ఇంకేమున్నట్టు కనిపించలేదు నాకు. యా అది ఉండడం ఎక్కువ అనుకుంటా. యా స్క్రీపర్ కనిపించింది నాకు, నన్ను చంపేయకుండా ఉండే చాలు స్క్రీపర్ అయితే. అది నేను చంపేసింది అనుకున్నా. ఆర్మర్ లేని లేదు కదబ్బా, డామేజ్ ఎక్కువ పడుతుంది నాకు బాగా. నైస్, క్రీపర్ పవర్ వచ్చింది. క్రీపర్ పవర్ని కూడా మనం ఈజీగా గెస్ట్ చేసేయచ్చు అనమాట. ఒక్కసారి చూపిస్తాను, బట్ నాకు డామేజ్ పడుద్దో లేదో తెలియదు. క్రీపర్ పవర్ యూజ్ చేస్తే పడకుండా ఉంటే బాగుండు. అవునా అమ్మయ్యా, స్లో ఫాలింగ్ ఉంది కాబట్టి బతికిపోయా నేను. బాగుంది అబ్బాయి, రెండు బాగున్నాయి. స్లో ఫాలింగ్ ఉంది కాబట్టి మనం క్రీపర్ పవర్ని యూజ్ చేయొచ్చు. ఇలా ఎంత పైకి వెళ్ళొచ్చా బాబాను. వై 1000 దగ్గరకు వచ్చాక నేను. ఓకే, ఎంత కావాలంటే అంత పైకి వెళ్ళొచ్చు ఇలాగ మనం. స్లో ఫాలింగ్, స్లోగా కిందకి వెళ్ళాలన్నమాట మనం. ఎస్ బాగుంది అబ్బాయి, రెండు భలే ఉన్నాయి. స్పీడ్ కూడా యూజ్ చేసి కిందకి వెళ్ళొచ్చా ఫాస్ట్గా నేను వెళ్ళొచ్చు అనుకుంటా. ఇది బాగుంది అబ్బాయి, ఇదేంటో నన్ను నేను పైకి బ్లాస్ట్ చేసుకున్నాను. దేనికో నాకు కూడా తెలీదు. అండ్ గైస్ చెప్పడం మర్చిపోయాను, ఈ చికెన్ పవర్తో మనం ఎగ్స్ కూడా లే చేయొచ్చు అబ్బాయి. ఇందాక అదే సౌండ్ వస్తుంది. యా ఎగ్స్ వస్తున్నాయి కదా పైన. ఇది ఫస్ట్ నుంచి నేను చెప్పడం మర్చిపోయాను. ఇంకా నైట్ పనుకోవడం బెటర్ అబ్బా, మనకి నైట్తో పెద్ద పని ఏం లేదు. ఎక్కడికెళ్ళా మాప్స్ ఉంటున్నాయి అబ్బా. ఇంకేంటి వాటర్లో ఫాస్ట్గా స్విమ్ చేయలేను నేను. వాటర్లు కొనుక్కోవచ్చా అబ్బా? ఓకే, వాటర్ కొనుక్కోవచ్చు, ఇది ఇప్పుడే తెలియదు నాకు. ఇది బాగుంది అబ్బా వాటర్లు కొనుక్కోవడం. కొంచెం ఐరన్ ఫైన్ చేద్దాం. ఇంకా ఫ్లింట్ అండ్ స్టీల్కి ఇంకొకటి కావాలి మనకి. ప్రెజెంట్ నా పవర్స్ చూస్తుంటే నాకు తెలిసి నాకు ఆర్మర్ కూడా అక్కర్లేదు. కరెక్ట్ టైం యూస్ చేసిన అప్పుడు చచ్చిపోయా అనుకున్నాను అంత హైట్ నుంచి పడుతూ. ఓకే, అలా ఎత్తుక్కోవడం వేస్ట్లే కానీ నేను స్ట్రిప్ మైన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అబ్బా కిందకి ఐరన్ కోసం. కేవన్నా కనిపిస్తే కేవ్ కనిపిస్తుంది డైరెక్ట్గా. మర్చిపోయాను అబ్బా దీన్ని కూడా బ్లో చేయొచ్చు కదా నేను. ఇది ఇంకా ఈజీగా ఉంది కదా అబ్బా వెళ్ళిపోవడం. అండ్ ఈ మెథడ్ ఏదో ఈజీగా ఉంది కదా అబ్బా, ఇంకా ఎక్కువ ఐరన్ ఫైండ్ చేద్దాం మనం. ఓకే, అరౌండ్ మన దగ్గర ఎంత ఉంది ఇప్పుడు? ఐరన్ 7 ఐరన్ ఉంది. ఇంకెక్కువ ఫైండ్ చేద్దాం. మనకు వచ్చే పవర్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నా సరే మనం కరెక్ట్గా యూస్ చేయలేదు వాటిని అంటే మాత్రం చాలా అంటే చాలా వేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఈ క్రీపర్ పవర్ యూస్ చేసి బాగా పైకి వెళ్ళిపోయాక ఇది యూస్ చేయడం మర్చిపోయా అనుకోండి, చికెన్ పవర్ మొత్తం పోయిద్ది అనమాట. ఇంకా నైస్, క్రీపర్ పవర్ యూస్ చేస్తే మాప్స్ కూడా చచ్చిపోతున్నాయి. ఇదేదో బాగుంది.
గోల్డ్ కూడా ఉంది ఇక్కడ, అది కూడా కలెక్ట్ చేద్దాం కొంచెం. ఏది అది అలా కలెక్ట్ చేయలేమా? అయ్యో అయ్యో గోల్డ్ పోయింది. అమ్మో చాలా కిందకు వచ్చాను అబ్బా నేను. ఐరన్ కింద పడిద్దా పడదా? లావలోకి వెళ్ళిపోయి ఉంటుందా? పైనుంచి అనవసరంగా బ్లాస్ట్ చేసినట్టున్నా. డైమండ్స్ కూడా కనిపించేస్తాయి నాకు, అనవసరంగా డైమండ్స్ దగ్గర వచ్చినట్టున్నా. ఇంకా టైం టైం మొత్తం డైమండ్స్ కలెక్ట్ చేసేస్తాను నేను. సో ఇప్పుడు మనం ఐరన్ స్మెల్ చేద్దాం. 20 ఐరన్ ఉంది మన దగ్గర. ఒక ఐరన్ పికాక్స్ చేసుకుందాం ముందు. పక్కన డైమండ్స్ కనిపించాక అవి మైన్ చేసుకుందాము. అండ్ మిగతా ఐరన్తో ఒక ఫ్లింట్ స్టిల్ చేద్దాం ముందు. ఓకే వి గుడ్ ఇనఫ్. అయ్యో ఈ పవర్ పోయిందా? డైమండ్ దగ్గర యూజ్ చేయకూడదు ఇది, అది కూడా పోయిద్దాం మళ్ళీ. ఒక్క దెబ్బకి అందరు లేచిపోయారు. సింగిల్ డైమండ్ డబ్బా వచ్చి ఎక్కువ ఉంటాయేమో అనుకుని వచ్చా. అండ్ ఇంకా డైమండ్స్ కూడా ఏం కనిపించట్లేదు నాకు. ఆరో సంవత్సరం అబ్బా మనకి వేస్ట్ అని ఉంటాయి కూడా. ఇక్కడ ఇంకొక డైమండ్ ఉంది, నైస్. బామ్మ ఇవి ఎక్కువ డైమండ్స్ అబ్బా. అయ్యో అయ్యో బ్లాస్ట్ అవ్వకూడదు అవి. పైన ఉన్న గ్రావెల్ మొత్తం కింద పడిపోయింది. డైమండ్ ఉందిగా, ఎస్ నైస్. మళ్ళీ ఇంకోటి వస్తుంది ఇటు. ఓకే ఎంతకీ నేను స్మెల్టింగ్ ఎక్కడ పెట్టాను? ఇక్కడ కదా. భలే ఏం రాస్తున్నాను అబ్బా మాప్స్ అన్నిటిని వెళ్ళిపోయి. అయ్యో ఫోనెన్స్లు కూడా పోయినాయి ఎక్కడి నుంచి? చీచి చీచి. ఓకే ఆర్మర్ క్రాఫ్ట్ చేసుకుందాం. ఇంకా చెస్ ప్లేట్ ఒకటి కావాలి. అండ్ మర్చిపోయాను వాటర్ బకెట్ చేయాలి ముందు, దాని తర్వాత మిగిలిన వాటితో చూద్దాం మిగతా అంతా. వాటర్ బకెట్ 5 మిగిలాయి. హెల్మెట్ ఒకటి చాలా అబ్బాయి, 2 ఏం లేదనుకంటే 2 బెటరేగా. వాటర్ బకెట్ కూడా వచ్చింది మనకి, ఫ్రెండ్ అండ్ షీల్ కూడా వచ్చింది. లెట్స్ గో. ఇప్పుడు ఇక్కడి నుంచి పైకి వెళ్ళి వెళ్ళడం. ఇది ఏదో బడిలో ఉందా బాసులో? అలా ప్రెస్ చేసి ఉంచేస్తాను, వెళ్ళిపోతా పైకి. నైస్ ఈజీగా వచ్చాం పైకి మనం. మొత్తం వరల్డ్ని డిస్ట్రక్ట్ చేస్తాం అన్నమాట మనం. కింద దాకా కనిపించేస్తుంది, బాగుంది అబ్బా ఇది, భలే ఉంది అసలు. సో ఇప్పుడు ఇందాక మనం వదిలేసిన లావుకుల్ని మళ్ళీ ఫైన్ చేయాలన్నమాట. 250 318 కదా. -318 కదా, +318 కాదు. ఇటు సైడ్కి వెళ్ళాలంటే వామ్ము చాలా హెల్త్ పోయింది అబ్బా. మర్చిపోయిన ఇక్కడ ఎంటర్మెన్ కనిపించారు కదా మనకి, ఎంటర్మెన్తో కూడా ఒక పవర్ వస్తుంది అబ్బా. వన్ సెకండ్ ముందు బోట్ చేయాలి మనం. ఏ బోట్ అయితే వచ్చింది. ఇప్పుడు ఎంటర్మైన ట్రాప్ చేయాలి, వెళ్ళి అక్కడే ఉన్నాడు. నాకు ఆర్మర్ ఓకే, నేను ఆర్మర్ వేసుకోలేదా? ఏం చేసాను అబ్బా ఆర్మర్ మరి? అయ్యో పడేసాను ఆర్మర్ అక్కడ. బ్రేక్ అయిపోయి ఉంటుంది. ఓకే ఓకే బ్లాస్టింగ్కి బ్రేక్ అయిపోయిందేమో, అంతే అనవసరం చేస్తాను ఆర్మర్ని. చాలా టైం వేస్ట్ చేశాను ఆర్మర్ దగ్గర. దీని దగ్గరికి వెళ్ళి ఇది యూజ్ చేద్దాం ఒకసారి. ఎంటర్మెంట్ కనిపిస్తాను, ఎంటర్మెంట్ పవర్ ఏం కనిపిస్తాను నాకు అక్కడ. మరి ఎంటర్మెంట్ పవర్ ఏం రాలేదప్ప, ఎంటర్మెంట్ పవర్ లేదు. మేబీ మనం హ్యాండ్తో చంపాలనుకుంటా పవర్ రావాలంటే. ఓకే వెళ్ళిపోదాం, ఇంకా పోర్టల్ బిల్ చేద్దాం.
ఇంతే అనుకుంటా. ఈజీ అయిపోయింది అబ్బా, పోర్టల్ బిల్డ్ చేస్తాము మనం. ఇది లైట్ చేసి వెళ్ళిపోదాం ఇంకా, లెట్స్ గో నెదర్లోకి వెళ్తాము. ఎస్ గైస్, మనమైతే నెదర్లోకి వచ్చాము. ఇంకెక్కడ వాటర్ యూజ్ చేయము మనం, వాటర్ వేస్ట్ నెదర్లో. నెక్స్ట్ అయితే మనం పిగ్లిని కనిపెట్టాలన్నమాట, పిగ్లిని చంపాలి నెదర్లో. ఏం చేద్దాం అబ్బా, మర్చిపోయాను పోర్టల్ కోఆర్డినేట్స్ కావాలి కదా మనకి. లావలో పడితే చచ్చిపోతాక నేను, వామ్ అది ఎలా మర్చిపోయాను. F3 35 -59. పిగ్లిన్ కావాలి. ఆ పిగ్లిన్ ఎక్కడ ఉంది? నేను చంపేస్తాను ముందు వెళ్ళి. అయ్యో, పిగ్లిని చంపేద్దాం. ఓకే, పిగ్లిన్ పవర్ చాలా బాగుంటుంది అబ్బా, బట్ ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మనం, ఆ డంకాలు వచ్చేస్తున్నాడు. సో పిగ్లిన్ పవర్ ఏంటి అంటే, మనం ఏదన్నా బ్లాక్ని టచ్ చేసామంటే ఆ పవర్ చూసి అంతా గోల్డ్ అయిపోయింది అనమాట. ఎస్, ఏ బ్లాక్ని టచ్ చేసినా ఆ బ్లాక్ గోల్డ్ బ్లాక్ అయిపోయింది. కొంచెం గోల్డ్ కలెక్ట్ చేసుకుందాం ఇక్కడ. ఇక్కడ ఎండర్మ్యాన్ ఉన్నాడు, ఇలా అండ్ కూడా చంపేద్దాం ఇంకా. ఎండర్మ్యాన్ ఎండర్మ్యాన్ చంపేశాడు అబ్బా నన్ను బాబోయ్. ఇది యూజ్ చేస్తే మనం టెలిపోర్ట్ అయిపోతాం అనమాట, ఎండర్మ్యాన్ పవర్ అయితే టెలిపోర్ట్ అవుతాము. చాలా కష్టంగా ఉంది అబ్బాయి ఇది, స్టార్టింగ్లో చాలా ఈజీగా ఉంది కానీ బాగున్నట్టు తర్వాత బాగా కష్టమైపోతుంది అనమాట. ఈ పార్ట్స్ యూజ్ చేయడం ఒకేసారి, ఒకటి లేకుండా ఒకటి యూజ్ చేసామంటే ఖచ్చితంగా చచ్చిపోతాం మనం. సో అన్నీ జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. అయ్యో, చి పవర్స్ యూస్ చేస్తూనే చచ్చిపోయాను అబ్బా నేను. చి, ఓకే ఇంకా కొన్ని పవర్స్ ఉన్నాయి అబ్బా, ఆ పవర్స్ ఒకసారి చూపిస్తున్నాను. ఓకే, ఆ పవర్స్ చూస్తే ఇంకా వీడియోని ఎండ్ చేసుకుందాం మనం. మళ్ళీ ఆ పవర్స్ అన్ని కలెక్ట్ చేసుకుని ఆడాలంటే ఇప్పుడు చిరాకు వస్తుంది అనమాట మళ్ళీ మనకి. ఓకే, ఒకసారి క్రియేటివ్లోకి వెళ్ళిపోతాను ఇంకా నేను. సో నెక్స్ట్ నేనైతే మీకు చూపిద్దాం అనుకున్న పవర్ అయితే ఇది బ్లేజ్ పవర్ అనమాట. బ్లేజ్ని చంపితే వస్తుంది బ్లేజ్ పవర్. యా, బ్లేజ్ పవర్. దీంతో మనం ఫైర్ బాల్ షూట్ చేయొచ్చు. యా, బాగుంటుంది ఇది. అల్సి కరెక్ట్గా గేమ్లో యూస్ చేస్తుంటే బాగుండేది అనమాట, బట్ అప్పటిదాకా మనం సర్వైవ్ అయితే అవ్వలేకపోయాము ఇంకా. యా, బ్లేజ్ పవర్ మరి పెద్దగా అయిపోయిందా? యా, మరి పెద్దగా పెట్టేశాను. ఐరన్ గోళం చంపితే మనకి ఐరన్ గోళం పవర్ వస్తుంది అనమాట. సో ఐరన్ గోళం పవర్ ఏంటి అంటే మనకి స్ట్రెంగ్త్ 6 వచ్చింది అనమాట. ఎస్, అండ్ గైస్ ఫైర్ రేస్ అయితే మనకి బ్లేజ్ పవర్ అనమాట. బ్లేజ్ పవర్ వచ్చేసి ఫైర్ రెసిస్టెన్స్ ప్లస్ ఆ ఫైర్ బాల్స్ చూపించే కదా అవి షూట్ చేయడము. అండ్ ఐరన్ గోళం అయితే స్ట్రెంగ్త్ 6 అనమాట. స్ట్రెంగ్త్ గురించి మీకు పెద్దగా చెప్పక్కర్లేదు, మీకు తెలిసిందే. అండ్ లాస్ట్ ఇంకొక పవర్ ఉందబ్బా, అదే ఎండ్ డ్రాగన్ పవర్. మనం ఒకసారి ఎండ్లోకి వెళ్దాము, ఆ పవర్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు. ఏదో సర్ప్రైజ్ అంట, క్రియేట్ చేసిన వాళ్ళు అయితే సర్ప్రైజ్లో పెట్టారనమాట దాన్ని. ఒకసారి వెళ్ళి ఎండ్ డ్రాగన్ చంపి చూద్దాం ఆ పవర్ ఏంటో. అయితే ఎండ్ డ్రాగన్ పవర్కి అయితే ఒక వార్నింగ్ కూడా పెట్టారనమాట, బాగా ఓపీగా ఉంటుంది, గేమ్ లాగైపోవచ్చు అని చెప్పేసి. సో కొంచెం జాగ్రత్తగా చూద్దాం అదేంటో, గేమ్ బ్రేక్ చేయకుండా చూడాలన్నమాట అదేంటో. అయిపోయింది, యా ఎండ్ డ్రాగన్ పవర్ వచ్చింది మనకి, నైస్. యా, ఎండింగ్ ఇదంతా అయిపోయి యానిమేషన్ ఏంటో బ్రేక్ అయిపోయింది అక్కడ. యా, ఇప్పుడు వచ్చింది అది యానిమేషన్ అయితే. ఎస్ గైస్, ఇప్పుడు మనం ఎండ్ డ్రాగన్ పవర్ ఏంటో చూద్దాము. ఓకే, ఎలా ఉంటుందో ఏంటో ఇది డ్రాగన్ పవర్స్ అంటే. ఇది అయితే వామ్మో ఏమైందబ్బా, అబ్జార్ప్షన్ ఇన్ఫైనైట్ స్పీడ్ స్ట్రెంగ్త్ బాబోయ్. ఇంక నేను చచ్చిపోను అనుకుంటా దీనిలో. అందరూ వన్ షాట్ చచ్చిపోతారా? యా, వన్ షాట్కి అందరూ చచ్చిపోతారు. ఎన్ని రోజులు చంపుతాడు అబ్బాయి నన్ను ఎలాగా? అబ్బో, చాలా టైం పట్టింది, చాలా అంటే చాలా టైం పట్టింది. ఈలోపు నేను మళ్ళీ ఇది ఒకసారి నొక్కానంటే చాలు. అండ్ వరల్డ్ కూడా డిస్ట్రాయ్ చేసేస్తుంది ఇది, చాలా బాల్ ఎక్కువైపోతుంది అబ్బా.
ఓకే గోల్ మరీ ఎక్కువైపోతుంది అబ్బా చాలు. ఇదైతే చాలా ఓపీ ఉంది, మనం సర్వైవల్లో ఒకవేళ దాన్ని తెచ్చుకుని ఉంటే బాగుండేది అనమాట, చాలా బాగుండేది అప్పుడు ఎండింగ్ వీడియోకి. యా బట్ మనం అప్పటిదాకా సర్వైవల్ అయిపోయాం కాబట్టి ఇంకంతే. ఎస్ గైస్ ఈ మోడ్ లింక్ అయితే మనకి డిస్క్రిప్షన్లో ఉంటుంది అబ్బా, మీరు ఆడాలి అనుకుంటున్నారంటే మర్చిపోండి డౌన్లోడ్ చేసుకోండి, మోడ్ అయితే చాలా బాగుంది. అండ్ లాస్ట్ వీడియో నేను మెన్షన్ చేశాను నెక్స్ట్ మంత్ అయితే 30 డేస్ నేను 30 వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను, దానికి ఏమన్నా ఐడియాస్ ఉంటే చెప్పండి. నా ఐడియా అయితే 30 డేస్ 30 ఫామ్స్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను, అది కాకపోతే ఏమన్నా మోడ్ ఫైండ్ చేసి ఆ మోడ్ని 30 డేస్ ఆడదాం అనుకుంటున్నాను, లైక్ బెటర్ మైన్క్రాఫ్ట్ లాగా. సో మనకైతే మాడీ బ్రో వచ్చేసి ఏదో పోకీమాన్ సిరీస్ ఉంటుందబ్బా, నాకు కరెక్ట్గా దాని నేమ్ తెలీదు, అది చేస్తున్నారనమాట, అలాంటిది ఏమన్నా ఉంటే చేయొచ్చు. అండ్ కాస్మిక్ బ్రో వచ్చేసి మనకి జాంబీ చేస్తున్నారనమాట. సో ఇలాంటి డిఫరెంట్ మోడ్ ఏమన్నా ఉంటే ఇంట్రెస్టింగ్ది అది కూడా చెప్పండి. అయితే ఆ మోడ్ ఆడదాము 30 డేస్కి, లేకపోతే ఫామ్స్ బిల్డ్ చేద్దాము. ఓకే కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక 30 డేస్ మొత్తం 30 వీడియోస్ వస్తూ ఉంటాయి మీకు, డైలీ ఒక వీడియో వస్తూ ఉంటుంది అనమాట నాన్ స్టాప్, ఇంకా 30 డేస్ అలా వస్తూనే ఉంటాయి. ఎస్ సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్, ఐ హోప్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, చాలా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సో అఫీషియల్ అండ్ అప్డేట్స్ అంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, యూ టేక్ కేర్, బై బై, పీస్ అవుట్, హావ్ ఎ గ్రేట్ డే, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో, బై బై.